happy friendship with all of you guys. And today is a friendship special. Biryani ready just now. Chicken biryani and chicken curry. Biryani sambal and chicken. Pachmal ki udpe le chicken. Chicken ek marinate chesi ready gunde. Onions can shoot brown with the yaka. That was chicken. Onion chase and fry out in the next chicken. Ekada marinate chase with dinner. Onions at the brownie fry picker. Fry the manon chicken joints at the yaka. Pieces for esta. Chicken is taste ka kasat kalpis. Kunchi kalpis. Madhya kalpu. Chicken fry taste kali kunchi. 70% chicken fry la taste kali. Chicken is kunchi fry ani kada. Fry to mana 1 or 2 spoons alone paste is kada. అలం టేస్ట్ చేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కొంచెం మంచి టేస్ట్కి అయితే ప్రియా బిర్యానీ మసాలా కొంచెం వేద్దాం మనం. దాదాపు 2-3 స్పూన్స్ వేద్దాం. వేసాక బాగా కలిపేద్దాం. మళ్ళీ అయితే అలోనిల్ పేస్ట్ అనేది రెడీమేడ్ ప్యాక్స్ అయితే చేస్తున్నారు. అలా కాకుండా ఇంట్లో మన అలోనిల్ పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మూతకి 1 మినిట్స్ వదిలేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత వేసి ఒకసారి కలుపుకొని నానబెట్టుకుంచుకున్న బియ్యం ఏదైతే ఉందో దాన్ని వేసేద్దాం. బియ్యం అయితే వేసైతే వేసేద్దాం. వేసేసిన తర్వాత బాగా కలిపేద్దాం. అంతా రైస్ పెట్టుకుంటారు, బాగా ఫ్రై చేసుకోవాలి. కావాల్సిన ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా పొడి కూడా కొంచెం వేసేద్దాం. 1 స్పూన్ కారం పొడి, 1 తగినంత ఉప్పు, అలాగే గరం మసాలా కూడా వేసి వేసుకుందాం. గరం మసాలా కూడా వేస్తాం, ఉప్పు వేస్తాం సరిపడంత. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్ బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మనం.
కంప్లీట్ మసాలా అయితే రైస్ మంచిగా పట్టి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. రైస్ అయితే బాగా కనిపించాం, మసాలా అంతా రైస్ మంచిగా పెట్టేసింది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ కాబట్టి 1:2 తీసుకోవాలి. మనం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాస్ రైస్ వాటర్ అయితే తీసుకుని ఇప్పుడు దాంట్లో వేసేయాలి. చూసారు కదా రైస్కి అయితే మసాలా అది బాగా పట్టేసింది, ఇందాక చెప్పాను కదా. దాని ప్రకారంగా నీళ్ళు వేసుకుంటున్నాం. Please subscribe my channel.